నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల గ్రామమైన ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కోలంగూడెంకు ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్లి గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయా గ్రామాల ప్రజల మంచి చెడులను తెలుసుకుని గ్రామాల్లో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించడం జరిగింది. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు దళ సభ్యులు కదలికలు ఉన్నట్టు దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సాందిబూతుపరులకు ఎలాంటి సహాయం చేయకూడదని సూచించారు. పిల్లలను తప్పకుండా చదివించాలని, రాబో వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలని, అలాగే సామాజిక దూరాన్ని పాటించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ జయరాం నాయక్, ఎస్ఎల్ భవానీ సేన్, రాజేష్ ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. మీకు ఇబ్బంది మీరు చెప్పలేదని మీరు అంటారు, మాకు తెలియదని అంటారు, మీకు తెలుసని మేమంటాం. ఇదంతా మళ్ళా పాత కథలకు పోతాం మనం. ఇప్పుడు పాత రోజులలో పోలీసు వాళ్ళు వస్తుందంటే ఊళ్ళో ఎవరు ఉండకపోయేది, మరి ఇప్పుడు అట్లా ఉన్నారా? పోలీసులు అట్లా లేరు, మీరు కూడా అట్లా లేరు. వాళ్ళు వస్తే మళ్ళీ మనకు అదంతా మొదలవుతుంది, మళ్ళీ ముందరికి పడుతుంది అది. అందుకని చెప్పేసి దయచేసి ఎవరు కూడా అటువంటి సంఘ విద్రోహ శక్తులు, అరాచక శక్తులు మనకు ఏ విధమైన పనికిరాదు అది వాళ్ళతోని. పైగా కేసులు పడతాయి, మన అభివృద్ధి అనేది ఆగిపోతుంది, మన ఊరు చెడ్డ పేరులోకి వస్తుంది, మన గ్రామము, మన పంచాయతీ, మన మండలము అంతా చెడ్డ పేరులోకి వస్తుంది. ఒక విషయం అంటే చిన్న ఎండ కొడుతుంది అందరికీ. ఇప్పుడు మీరు మనకి అడవిలో ఉన్నా కూడా మనకు ఏదైనా స్కూల్ కానీ, కరెంటు కానీ, లేదంటే బడి కానీ, మన దవాఖాన కానీ, ఏఎన్ఎం రావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేస్తుంది అంటే మనం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మీరు మొన్న కరెంటు అన్నారు, కరెంటుకు అర్జీ కరెంటు వాళ్ళకి పెట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసినారు వాళ్ళు. అట్లా ఏదైనా కూడా రోడ్డు కావాలన్నా, ఇంకేదైనా కూడా, ఇది అటవీ ప్రాంతము, ఇక్కడ ఈ టైగర్ జోన్ అని, తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి కొన్ని నియమాలు సెంట్రల్ గవర్నమెంటు చేయకుండా రూల్స్ పాటిస్తూ ఉంటుంది కాబట్టి కొంత కష్టం. కానీ అయినా కూడా మీకు కరెంట్ అనేది, తర్వాత రోడ్డు కూడా మంచిగానే అయింది. కొంచెం అక్కడక్కడ మీకు ఈ నల్ల మట్టి, రేగడి మట్టితో కొంచెం ఇబ్బంది ఉంటుంది, అది కూడా మంచి చేయాలన్నా కూడా ప్రభుత్వమే చేయాలి, అంతే కదా? వేరే ఎవరు చేయరు కదా, నేను చేయా, మీరు చేయరు. ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం చేయిస్తుంది, మాతోనైనా ఎవరితోనైనా కూడా ప్రభుత్వం చేయిస్తుంది. మేము ప్రభుత్వమే, ప్రభుత్వం ఇటు చూడు, సరే ఇటు చూడండి. సోన్ మళ్ళీ